शुक्लं वरदनं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः ఈ వీడియోలో ప్రవళిక అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే అంశంపై మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి ప్రవళిక అనే పేరు 9 అక్షరాల పేరు. మరి ప్రవళికలో మెయిన్గా వచ్చేసి ఇక్కడ PRA ప్రా అనే ఒత్తు అక్షరాలతో ఎవరైతే పేరు పెట్టుకుంటారో, మరి ఈ ఒత్తు అక్షరాలతో పేరు పెట్టుకున్నప్పుడు సంఖ్యాబలం అనేది కూడా కేతువులో కనుక ఉన్నట్టయితే, అంటే కేతువు సంఖ్య అంటే 25 అండి, 25 అంటే 5+2=7, ఇది కేతువు గల సంఖ్య. ఈ కేతువు గల సంఖ్యలో పేరు పెట్టుకున్నప్పుడు వీళ్ళ జీవితం అంతా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా, ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా జీవితం అంతా కూడా చాలా నష్టాన్ని చవి చూస్తారు. చిన్నతనంలోనే వివాహం జరగడం, మరియు వీళ్ళు ఎక్కువగా టీచింగ్ ప్రొఫెషనల్లో ఎక్కువగా స్థిరపడాలని ఆలోచించడం, ఆర్థిక సమస్యలతో జీవితాన్ని కొనసాగించడం, వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం అతి త్వరగా రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి, కానీ అవకాశాలు అనుకూలించక జీవితం అంతా కూడా అనేక రకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా మంచి ఆలోచన గల వ్యక్తులు, మంచి స్వభావం ఉన్న వ్యక్తులు, కానీ వీళ్ళ మీదకి మొత్తం టోటల్గా రివర్స్గా అవుతూ ఉంటారు ప్రజలంతా. ఇటు బంధువులే కానీ, ఫ్రెండ్సే కానీ, ఇటు భార్యాభర్తలలో భర్తే కానీ, అంటే కొంత రివర్స్ పాయింట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళ మాటను ఎవరు లెక్క చేయరు, ఆ మాట జరిగిన తర్వాత వీళ్ళ మాటకు విలువనిస్తారు. వీళ్ళకు ముందస్తు ఎలా జరుగుతుందనే విషయం వీళ్ళ ద్వారా తెలుసుకున్నప్పటికీ వీళ్ళ మాటల మీద ఎక్కువగా లెక్క చేయకుండా ఉండడం వలన నష్టాన్ని చవి చూస్తారు ఆ కుటుంబం. అదేవిధంగా మంచి నాలెడ్జ్ ఉన్నా కూడా, మంచి చదువు ఉన్నా కూడా ఏ పని రాక అదృష్టం అనేది కూడా చేదాకొచ్చేసి మిస్ అయిపోతూ జీవితంను టైంను వేస్ట్ చేసే వ్యక్తులే ఈ యొక్క ప్రవళిక. ఎప్పుడు కూడా ఏదో విధంగా అనారోగ్యం దెబ్బపడుతూ తలనొప్పి, ఈ యొక్క స్ట్రెస్, తర్వాత నరాల బలహీనత, ఇలాంటి రుగ్మతలు కూడా రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ యొక్క ప్రవళిక అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? ఉత్తర నక్షత్రంలో పుట్టినటువంటి కన్యారాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు. మరి ఇది నక్షత్ర నామం, ఈ నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్నారా, లేదంటే మీరు వ్యవహారికంగా వేరే నేమ్తో పెట్టుకున్నారా, అసలు ప్రవళిక అనే పేరు ఎలా మీరు నిర్ణయించుకున్నారు అనే అంశం కూడా గురించి మనం కొంతవరకు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా కేవలం ఒక 50% మాత్రమే నాకు తెలుస్తుందండి, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది ప్రవళికలు ఉంటారు, అందరికీ ఇలాగా జరుగుతుందని మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క డెస్టినీ నెంబర్ ప్రకారం వాళ్ళ జీవన విధానం అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉత్తర నక్షత్రంలో పుట్టిన వారు ప్రవళిక అని పేరు పెట్టుకోవడం అది కరెక్టేనా కాదా అనేది కూడా మనం వాళ్ళ తేదీని బట్టి, వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి ఉత్తర నక్షత్రం ఎవరిదండి? ఇది సాక్షాత్తు అర్జునుడికి సంబంధించిన నక్షత్రం, అంటే అర్జునుడే ఈ యొక్క ఉత్తర నక్షత్రంలో పుట్టాడు. మరి ఉత్తర నక్షత్రానికి అధిదేవత రవి సూర్యభగవానుడు, కాబట్టి వీళ్ళ జీవితంలో వెలుగు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, అదే వెలుగు టైం వస్తే చీకటి అయ్యడానికి కూడా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మిశ్రమ ఫలితాలను వీళ్ళు ముందుకు తీసుకెళ్తుంటారు, జీవితంలో కూడా ఎదుగు బొదుగు అనేది కూడా ఉండదు, ఒకేలా ఉంటుంది. కాకపోతే ఇంకా దినదినాభివృద్ధి కాకుండా డౌన్ఫాల్ అయ్యడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తున్నారు. మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ పేర్ల గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక మీరు తీసుకొని రాగలిగితే మాత్రం తప్పకుండా మీకు మంచి ప్రయోజనం చేరే విధంగా నేను ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినం భవంతు.